మామూ కొంత ముంచి ఒకదరా ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పట్టాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మటర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేతి కర్కర్ణాలు మింగేసేయటానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా, వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. వచ్చేసినాడు కదా ఇది లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగడక్కడ ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది ఎక్కడుంటాడు. ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది, అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతాం. చెప్పు, శనుగాడు ఎక్కడున్నాడు చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న శీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటి, నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమేటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువులు నిలబెట్టావు. కానీ ఆ శీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు, లలిత లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప, నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగలలేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేము వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? కూర్చొని పడ్డా, కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి అమ్మా. ఏంటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఏమనుకోకండి అమ్మా. అమ్మా అమ్మా, తప్పైపోయింది, కూర్చోండి అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి, అసలు వాడు ఇంటికి వస్తే కదా, 4 రోజులుగా తాళం వేసే ఉంది. జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి, ఇతని ఫోటో ఎక్కడ ఉంది? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసింది నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ డబ్బు కాజేస్తే ఇతను ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు శీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపబోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని శీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని
రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు.